డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి వేణు ఎంపీ బోస్ మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. మంత్రి వేణు ఎంపీ బోస్ వైసీపీ వర్గీయులు ఆత్మీయ సమావేశాల పేరుతో మరోసారి వర్గపోరులు బయటపడ్డాయి. మంత్రి వేణుపై ఎంపీ బోస్ ఫైర్ అయ్యారు. ఎంపీ బోస్ వర్గీయులు గత ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహించి వేణుకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారు. 2024 ఎన్నికల్లో మంత్రి వేణుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దని ఇస్తే ఓడిస్తామని సభలో తీర్మానం చేశారు. ఈ ఆదివారం మంత్రి వేణు వర్గీయులు మంత్రి వేణుకు మంత్రి పదవికి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రామచంద్రపురం విజయ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమావేశం పేరుతో ఫల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. దీనికి ఒక్కసారిగా రామచంద్రపురం నియోజకవర్గంలో వైసీపీ వర్గీయుల మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఎన్నికలకు ముందే రామచంద్రపురం నియోజకవర్గంలో అధికారిక పార్టీ వైసీపీ వర్గ విభేదాలు పోరు కొనసాగుతున్నాయి. మరి వేణు గారు నాకు జిల్లా కోనసీమ జిల్లా అగ్రికల్చర్ అడ్వైజర్ బోర్డు డైరెక్టర్ పదవించి మరి నాకు ఈ హోదాని కల్పించు వారి జీవితాంతం నేను అనుభవం ఉంటుంది. వస్తాయి పోతాయి అది కరెక్ట్ కాదు. మనం నిబద్ధతోటి విశ్వాసంతో నుంచి ఎవరు కూడా గెలుపు లక్ష్యంగా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు మరోసారి చెప్తున్నా 12లో 14లో ఓడిపోయినప్పుడు నియోజకవర్గాన్ని నేను పోటీ చేయని వారు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు మీరందరూ ఆలోచించండి, కాకినాడ రూరల్ నియోజకవర్గం బ్రహ్మాండ యూనివర్సిటీ సిటీ వదిలేసుకుని రామచంద్రపురం వస్తారని ఎవరైనా అంటారా? అందరు కదా. కానీ మీరు పోటీ చేయనని చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిది అన్నా, నాకు ఇష్టం లేదు కానీ నీ ఇష్టం కోసం పనిచేసే సందర్భంలో ఎక్కడికైనా వెళ్ళి పోటీ చేస్తాను. ఇది ఇక్కడ రామచంద్రపురమా లేకపోతే అక్కడ ఉన్నటువంటి తనుక తునే ఇంకోటే సంబంధం లేదు. వారికి చెప్పాను వెళ్ళమన్నారు. నాయకుడి గొప్పతనం ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ఈ రకమైనటువంటి నిందారోపణలు పొందుతూనే ఉన్నాను. వాటినన్నింటినీ కూడా సునిశ్చితంగా పరిశీలించాడు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. పరిశీలించి 2019లో అందరం గెలవమని